చెన్నారెడ్డి గారితో మీ పనిచేసిన అనుభవం అలాగే వారితో. చెన్నారెడ్డి గారు మన స్వాతంత్ర్యం తర్వాత మన దేశం చూసిన బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్స్లో ఒక ఆయన. అమ్మా, ఓకే, ఆయన ఎక్స్ట్రాడినరీలీ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఆయనకి ఏదో ఆల్ పొలిటీషియన్స్ హ్యావ్ దేర్ డిఫరెంట్ ఫ్యాసెట్స్, వాటి గురించి మనకు సంబంధం లేదు. హీ అండ్ ఐ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ ఈక్వేషన్ ఆల్వేస్. ఒకసారి నన్ను అడిగాడు కూడా, వాట్ మోహన్, ఐ థాట్ యువర్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో క్లెవర్ అని చెప్పని. సార్ క్షమించాలి సార్, నేను ఓన్లీ ఇంటెలిజెంట్ నాట్ క్లెవర్ అని ఆ విధంగా ఆ లెవెల్లో ఉండేది మాకు. కానీ ఎందువల్ల, ఒకసారి నేను శారదా ముఖర్జీ దగ్గర ఉండగా ఆవిడకి ఈయనకి కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల అందులో నాదేదో పాత్ర ఉందని ఆయనకి ఎవరో చెప్పడం వల్ల ఆయనకు ఒక విధమైన రాంగ్ ఇంప్రెషన్ వచ్చింది. కానీ ఎంత గొప్ప వాళ్ళకైనా ఈ అందించేవాళ్ళు ఉంటారు కదా, మాట నమ్మేవాళ్ళు, ఇవన్నీ ఉంటుంది కదా సార్. తర్వాత ఒక వయసు వచ్చాక ఒక ఒక స్థాయికి పెరిగాక మనకి నంబర్స్ తగ్గిపోతారు చుట్టూ ఉన్నవాళ్ళు. మనకి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చెప్పింది విన్న అలవాటు అయిపోతుంది. తప్పదు, అది ఎవరికైనా తప్పదు. అందువల్లే ఎప్పుడు రవీంద్రనాథ్ టాగోర్ చెప్పాడు కదా, కీప్ యువర్ డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ అండ్ లెట్ లైట్ అండ్ యు నో ఫ్లో ఇన్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ అని. నేను ఎందుకైనా ఏ ఉద్యోగంలో ఉన్నా ఎవరు వస్తా అన్నా సరే ఫ్రీగా చూడాలమ్మా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఫ్లో లేకపోతే కష్టం పనిచేయడం. సో ఆయనకి ఏదో కృష్ణా జిల్లా వేశారు. అక్కడ ఏదో యుగంధర్ గారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ బస్సులు ఉండేవి, అవి బస్సు ఆపరేటర్లు ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వీళ్ళకి ఇప్పించాలి, వాళ్ళకి నష్టపోతారు పెద్దవాళ్ళు. అది ఒకరోజు ఈనాడులో ఏదో నా గురించి కాస్త బాధాకరంగా అనిపించే ఒక వార్త వచ్చింది, కలెక్టర్ మీద ఒత్తిడి వల్ల ఆయన ఈ పర్మిట్లు ఇవ్వట్లేదు. అసలు బస్సులు ఉన్నాయి కానీ ఇటువంటి పథకం ఉందని కానీ అది ఇవ్వటం లేదు కానీ ఏం తెలియదు నాకు. కొంచెం మరి బ్లడ్ బాయిల్ అవుతుంది కదా, మరి ఆవేశంలో మా సబ్ కలెక్టర్ కేవీ రావు గారిని పిలిచి ఇవాళే ఇప్పించేవంటే ఆయన చేతిలో కర్రపరుచుకుని వెళ్ళి అన్నీ చేయించాడు. ఓకే, అది పార్లమెంట్ ఎలక్షన్కి 1979 పార్లమెంట్ ఎలక్షన్స్కి, తన 80 పార్లమెంట్ ఎలక్షన్స్కి 3 వారాల ముందర. ఇప్పుడు మరి ఇన్ రిట్రాస్పెక్ట్ నన్ను అడిగితే నేనే సమ్మతించను, అది వెరీ ఇమెచ్యూర్ యాక్ట్. చేయొచ్చు, 10 రోజులు ఆగి చేయొచ్చు కదా, కాస్త ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, ఎలక్షన్ లేక చేసాం. అది మరి వాళ్ళు మరి ఎంతో పవర్ఫుల్ పీపుల్, ఎలక్షన్లో వాళ్ళకి పెద్ద పాత్ర ఉంటుంది. ఆయన కానీ ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన వెళ్తున్న విమానం వైజాగ్ వెళ్లాల్సింది, పొరపాటున గన్నవరంలో ఆగాల్సి వచ్చింది సమ్ డిఫెక్ట్. సరే ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలిసి నేను ఎస్పీ వెళ్ళాం. ఆయన తర్వాత ఎస్పీ రామావతారాన్ యాదవ్ అని చెప్పి ఆయన అతన్ని ఆయన ముందర జరిగింది ఇదంతా. ఏం మోహన్ ఎలా ఉన్నట్టు బాగానే ఉన్నాను, అరే ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్, బాగుంది సార్, చాలా హాయిగా ఉన్నాను. మరి ఇంతకంటే నీకు ఇంటెలెక్చువల్ ఉద్యోగం అంటే ఇష్టం ఉంటుంది కదా అంటే, నేను అటువంటిది ఏం లేదు సార్, నాకు బాగానే ఉంది, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టినాను, కొన్ని ఐడియాలు వచ్చాయి, ఐడ్ లైక్ టు క్వైట్ హ్యాపీ అంటే, లేదు లేదు ఫలానా ఆయన నిన్ను ఫిషరీస్ కార్పొరేషన్లో కావాలంటున్నాడు, మరి ఆయన కావాలంటే నేనేం చేస్తాను సార్, నేను మాత్రం ఏం అడగలేదు. ఆయన ఇలా అడుగుతాడేమో ముఖ్యమంత్రి గారిని, నువ్వే చెప్పి ఉంచొక మాట అని చెప్పి నాకు చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. నీకు ఫ్రాంక్గా చెప్తున్నాను సార్, నాకేం సంబంధం లేదు, తర్వాత మీ ఇష్టం అంటే మరి వేస్తే వెళ్తావా అన్నారు. అదేంటి సార్ మరి మీరు, యు ఆర్ ది మై బాప్ ఆఫ్ మై కాడర్, వేస్తే వెళ్తారా ప్రశ్నే ఉంది, వేస్తే వాళ్ళు ఆల్ రైట్ అన్నారు. అంతే, 10 రోజులు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది, వెళ్ళిపోయాం. బాగా కానీ చేసింది తప్పు కదా, మరి వెళ్ళిపోయాం. తర్వాత జిల్లాలో కూడా ఇతను ఏదో ముఖ్యమంత్రిని ఎదిరించి చేసి ఏదో హీరోగా చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు కదా, ఫిషరీస్ కార్పొరేషన్కి వెళ్ళిన అదంటే పనికి మాలిన పోస్ట్ అని. తర్వాత ఈ మధ్యన ఎవరు అడిగితే నీకు అన్ని పోస్టింగ్స్లోనూ ఏది ఎక్కువగా నచ్చిందయ్యా అంటే అదే పేరు వచ్చింది. బ్రహ్మాండమైన ఉద్యోగం అమ్మా, ఎంత అసలు మత్స్యకారులు వాళ్ళకి చేయగలిగినంత పని మన భారతదేశంలో ఎవరికీ చేయలేము. దే లివ్ ఇన్ ఎ కంప్లీట్లీ ఐసోలేటెడ్ వరల్డ్. దేశమంతా వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉన్నా ఒక్కొక్క జిల్లాలోనూ వాళ్ళ మెయిన్ ల్యాండ్కి వాళ్ళకి అసలు ఏంటి పొంతనే ఉండదు. సో చాలా అక్కడ కూడా ఆ ఉద్యమం ఎవరో కావాలనుకున్నాడు, అందులోంచి కూడా తీసేస్తే ఇంక నాకు ఏంట్రా ఇది చీ అనిపించే టైంకి హిదాయతుల్లా గారు, శారదా ముఖర్జీ గారు, ఆవిడ అసలు మొదట 3 నెలలు గుంటూరు కలెక్టర్గా ఉండగానే పొరపాటున ఆవిడ నాగార్జున సాగర్లో గుంటూరు వైపు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చింది. అవతల వైపు ఆవిడ వెళ్తుండగా కలెక్టర్ ఏమో కారులో నిద్రపోయాట,
ఆవిడ కోపం వచ్చి అతను దింపేసి ఆ కోపంలో ఇక్కడికి వచ్చింది. నేనేమో సూటు బూటు వేసి కొంచెం రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే వీడు కూడా బాగున్నాను అనిపించింది నాకు. వీడు కరెక్ట్ సెక్రటరీగా కావాలండి, వెంకట్రావు గారు చీఫ్ మినిస్టర్, మరి ఏం చేస్తామయ్యా ఆవిడ ఆడావిడ నేను ఎలా వద్దంటే మీరు బాధపడకండి సార్ అని. మూడు నెలలు అప్పుడే ఎంజాయ్ చేస్తున్నాను, మా నాన్నగారు వాళ్ళు కూడా వచ్చి నన్ను కలెక్టర్గా చూసి హాయిగా ఉంది అనుకున్నాను అనుకున్నాను, వెళ్ళిపోవాల్సి వచ్చింది. సరే అది అది ఆ టైంలో అప్పుడు తర్వాత ఆవిడ చెప్తే హిదాయతుల్లా గారు నన్ను వస్తావా అని అడుగుతున్నారు, వెళ్ళేవాడిని కాదు. ఈ ఫిషరీస్ కార్పొరేషన్ నుంచి మార్చిన కోపంలో ఇంక ఎందుకు ఇవన్నీ ఇచ్చా వెళ్ళిపోదామని వెళ్ళిపోయాను అన్నమాట. అక్కడ మళ్ళీ ఆయన హిదాయతుల్లా గారికి ఏదో ఒక డిన్నర్కి ఏదో పిలిస్తే నన్ను పిలవలేదు, అదేదో ప్రైవేట్ డిన్నర్, ఆయన గాల్ఫ్లో ఏదో బాగా ఆడారని. బాగా ముగ్గుసూడు తత్వమే అంటే మరి ఏం చేస్తామమ్మా, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ బాటమ్ లైన్ అని ఉంటుంది కదమ్మా, ఎవరైనా కావచ్చు. మీకు చెప్పాను కదా కింద వాళ్ళని హీనంగా చూడలేదు, పై వాళ్ళని అనవసరంగా. సో ఆయనతో కూడా ఆయన కూడా ప్రెసిడెంట్ అవుతానో లేదో అని మీ మనసులో ఆయన ఉన్నాడు. నాకేమనిపించింది, నేను ప్రెసిడెంట్ అవ్వలేదు అనుకోండి, అయితే ఐదేళ్ళు ఉండాలి, అవ్వకపోయినా ఇంకో మూడేళ్ళు ఉంది, అన్నేళ్ళు ఉందో అని ఎలాగ రాలేదు. అప్పుడు వెళ్తానంటే నాకు ఇతనికి ఏదో రాష్ట్రపతి భవన్ వెళ్ళాలని మనసులో ఉంది, అది అవ్వలేదని వెళ్ళిపోతా అనిపిస్తుంది. అది కూడా రాసిచ్చాను ఆయనకి, మీకు అలా అనిపించే లోపల ఇప్పుడే పంపించేయండి అని. ఆయన ఏమో మా ఇంటికి మా ఇంటికి వచ్చి అది మా ఆవిడకి ఇచ్చి మీ ఆయన చూడేదో కథలు రాస్తున్నాడు నీ దగ్గర ఉంచి అని ఇచ్చేసి వెళ్ళాడు పాప, నేను దాన్ని ఉంచుకుందామని. సరే ఇంట్లో ఎన్టీ రామారావు వచ్చాడు రమ్మంటే వచ్చేసాను అనమాట.